హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ వెంకీ శివకార్త అండ్ డాక్టర్ డాన్ వంటి వర్స హిట్స్ తో తెలుగులో కూడా మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ని తెచ్చుకోగా తర్వాత వచ్చిన ప్రిన్స్ మంచి తో రిలీజ్ అవగా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోవడంతో ఫ్లాప్ అయింది అండ్ తర్వాత వచ్చిన మహావీరుడు రిపీట్ ని తెచ్చుకున్నా హిట్ కాలేదు బట్ ఒక ని ఇష్టపడే నిబ్బాని బీటీ నేజర్స్ లో తెలుగు స్టేట్స్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు శివ కార్తికయన్ ఐలాండ్ తెలుగులో రిలీజ్ అవ్వకపోవడం దాదాపు తెలుగులో వన్ ఇయర్ వరకు గ్యాప్ రావడం అండ్ సాయి పల్వితో కాంబో పడడంతో అమరన్ సినిమాపై రిలీజ్ కు ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి అన్న మంచి హైప్ తో రిలీజ్ అయిన అమరన్ ఫిల్మ్ యునమస్ పాస్టు టాక్ తో దూసుకుపోతుంది బుకింగ్స్ లో అయితే అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తూ దుమ్మలైపిందని చెప్పచ్చు దెబ్బకి డేవన్ తమిళనాని లో టైటు హీరోల పరంగా ఎవరు పెట్టాలని నంబర్ పెట్టాడు ఆడు శివ కార్తికేయన్ అలానే తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ లో కూడా తన కెరీర్ బెస్ట్ నెంబర్స్ పడ్డాయి ఇక కర్ణాటక కేరళలో కూడా సేమ్ సీన్ సో లేట్ చేయకుండా అమరన్ డే వన్ వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజం లో డే వన్ ఒకటి పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్ నైజం లో డే వన్ వన్ క్రోర్ షేర్ మార్క్ దాటిన డబ్బింగ్ ఫిల్మ్ చాలా రజనీకాంత్ విక్రమ్ సూర్య తర్వాత విజయ్ కూడా ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాడు అండ్ దాని శివ కార్తిక ఇప్పుడు ఈజీగా అందుకున్నాడు వితౌట్ జీఎస్టీ చూసుకుంటే ఈ లెక్క కోటి పది లక్షల రేంజ్ లో ఉంది ఇక నలభై ఎనిమిది లక్షలు ఆంధ్రలో కోటికి పైగా షేర్ కలెక్ట్ చేయడంతో డేవన్ తెలుగు స్టేట్స్ లో షేర్ రెండు పాయింట్ ఎనిమిది కోట్లకి చేరుకోగా గ్రాస్ నాలుగు పాయింట్ ఏడు కోట్ల రేంజ్ లో ఉంది తెలుగు స్టేట్స్ లో బ్రేక్ విన్ టార్గెట్ ఐదున్నర కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో రెండు పాయింట్ ఏడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే మూవీ తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పచ్చు చూస్తుంటే వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లో కనిపిస్తుంది ఈ ఫిల్మ్ సో తెలుగు స్టేట్స్ లో హిట్ పడినట్టే ఇక తమిళనాడు విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఎనిమిది కోట్ల గ్రాస్ మార్క్ దాటితో అందరికీ షాక్ ఇచ్చిన ఈ ఫిల్మ్ గా డే గామినాడు పదిహేను కోట్ల గ్రాస్ ని పెడుతుంది అనుకుంటే ట్రేడ్ ని ఎక్స్పెక్టేషన్ పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఫిల్మ్ ఈవెంట్ ఫిల్మ్స్ ని తీసేస్తే సూర్య కూడా ఇక్కడ ఈ మార్క్ ని అందుకోలేదు సో కమింగ్ డేస్ లో శివ కార్తికయన్ తమిళనాడులో టైర్ వన్ హీరో అవుతాడు అన్న డౌటే లేదు ఇదే కన్సిస్టెన్సీ ని కంటిన్యూ చేస్తే మాత్రం అజిత్ తర్వాత తమిళనాడులో తన టాప్ హీరో ఇక కర్ణాటకలో ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ తన కెరియర్ లో బెస్ట్ నెంబర్ కేరళలో కోటి పది లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా తన కెరీర్ లో బెస్ట్ నెంబర్ ని నమోదు చేసింది అమరన్ ఫిల్మ్ ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో ఎనభై లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఇండియాలో డేవన్ కలెక్ట్ చేసిన టోటల్ గ్రాస్ ఇరవై ఐదు కోట్ల మార్క్ దాటింది ఇక ఓవర్సీస్ లో కూడా తన కెరీర్ బెస్ట్ నెంబర్ ని పెట్టింది ఈ ఫిల్మ్ ఒక శ్రీలంకలోనే ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ తమిళ సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ ప్లేస్ లోకి వెళ్ళగా ఇదైతే సూపర్ ఫిట్ అలా ఓవర్సీస్ లో ఓవరాల్ గా డేవన్ వన్ తొమ్మిదిన్నర కోట్ల పైన గ్రాస్ నియగా డేవెన్ టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ ముప్పై ఐదు కోట్ల మార్క్ దాటింది షేర్ పదిహేడు కోట్ల రేంజ్ లో ఉంది వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేకింగ్ టార్గెట్ డాబీ ఎయిట్ కోట్ల రేంజ్ లో ఉండగా మరో నలభై కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు ఈ వీకెండ్ అంతా బుకింగ్ సాలిడ్ గా ఉండగా వీకెండ్ కే వంద కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఆశ్చర్యపనవసరం లేదు టాక్ చూస్తే చాలా పాజిటివ్ వచ్చింది అండ్ బుకింగ్స్ కూడా తమిళ సినిమాల పరంగా గోడ్ తర్వాత ఆల్ టైం టాప్ టూ రేంజ్ లో నడుస్తున్నాయి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి సో గా ఐ స్టార్ట్ తాడియో ఇది అమరన్ డే వన్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి లక్ బస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ మళ్ళీ కలుద్దాం అప్పుడు సైనింగ్ థ్యాంక్ యూ